వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. బీ ఎంతుసియాస్టిక్ అండ్ రిపెన్. ప్రకటన గ్రంథం 3:19. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. కృప కలిగిన దేవుడు ఆయన. శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తూ ఆయన కనుదృష్టి మన మీద, మన మార్గాల మీద ఉంచి నిత్యము కాపాడి బలపరిచే గొప్ప దేవుడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎంతమాత్రము త్రోసివేసే దేవుడు కానే కాదు. ఆయన మనలను మర్చిపోలేదు సుమా. ఈ దినము మనము కలిగి ఉన్న సమస్తం, మన పరిస్థితి సమస్తమును ఆయన కృప వలన మాత్రమే మనము కలిగి ఉన్నాం. ఆయన జ్ఞాపకములో మనం ఉన్న కారణము చేత సజీవుల లెక్కలో లెక్కించబడ్డాం. దానిని బట్టి ఆయనకు కృతజ్ఞత తెలియచేయవలసిన వారముగా ఉన్నాం. ఆయన కృపలు అనుభవిస్తున్న మనం, ఆయన ఆశీర్వాదాలలో నిలిచి ఉన్న మనం చాలాసార్లు అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఆయన మార్గములోండి తప్పిపోతూనే ఉంటాం. చిన్న బలహీనత, చిన్న కలవరపాటు సాతానుడు నీ జీవితంలో నీ మార్గములో కలుగు చేయగానే నడిపిస్తున్న దేవుని చేతిని విడిచిపెట్టి అనేక భయాలు నిన్ను వెంటాడుతూ ఉంటుండగా, దేవుని హత్తుకునుట కంటే భయాల గురించిన ఆలోచన ఎక్కువగా చేస్తాం. విశ్వాసములో మనకు తెలియకుండానే మనం బలహీన పడిపోతూ ఉన్నాం. దేవుని అంగీకరించిన వారమే, దేవునితో నడుస్తున్న వారమే, కానీ ఆయా సమయాలలో కష్టమైన క్లిష్టమైన పరిస్థితులలో దేవుని చేయి మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం. లేఖనం అంటుంది, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయనను విసర్జించుట చేత నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకున్నావు. మన పరిస్థితులకు, మన కలవరపాటుకు, భయాలకు మనమే కారణమై నింద దేవుని మీద వేసే పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. నీ కొరకు, నా కొరకు మన పాపములు, శాపములు భరించి మనము బ్రతకాలని మన కొరకు ఆయన కలువరి సిలువ మీద బలియాగమైన ప్రేమమూర్తి ఆయన. నీ పాపాలు అన్నీ క్షమించి నీకున్న ప్రతి అంధకార సంబంధమైన బంధకముల నుండి, అంధకార సంబంధమైన ప్రతి అధికారము నుండి నిన్ను విడుదల కలిగించటానికి ప్రేమ చొప్పున నీ భారాన్ని మోస్తూ ఆయన కలువరి సిలువ మీద వెల చెల్లించి నీకు విడుదలను గ్రహించాడు. ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకము చేసుకుని, ఆ గొప్ప ప్రేమను మననము చేసుకొని నీ జీవితంలో మారు మనసు పొందటానికి సిద్ధపడగలవా? నిన్ను ప్రేమించే దేవుడు ఈ దినము కూడా నీ పరిస్థితులను ఎరిగినవాడై, నీ బలహీనతలు ఎరిగినవాడై, నువ్వు తప్పిపోతున్నావని, బలహీన పడుతున్నావని నీ గురించి క్షుణ్ణంగా ఎరిగినవాడై నిన్ను బలపరచటానికి ఏ ఒక్క ఆశీర్వాదము నువ్వు పోగొట్టుకోకూడదని నీతో సూటిగా ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుకో. నీ భయము మీద, పరిస్థితుల మీద, నువ్వు చేయబోయే క్రియల మీద ఆసక్తి వద్దు. దేవుడు చేసే ఆశ్చర్య కార్యముల మీద నీ మనస్సు ఉంచు. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు. విడువను ఎడబాయను అని సెలవిచ్చిన దేవుడు
మిమ్మలను అనాథులుగా విడువునని వాగ్దానము చేసిన దేవుడు ఈ దినము నీకు పిలుపునిస్తూ ఉన్నాడు. నువ్వు మారు మనసు పొంది ఆయనను సంపూర్తిగా విశ్వసించి హత్తుకొని జీవించు. నువ్వు ఊహించిన దానికంటే, అడుగువాటి అన్నిటికంటే అత్యద్భుతమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఆ దీవెనికరమైన మార్గాల్లో మనము నిలుచులాగున సిద్ధపడి ప్రార్థనాపూర్వకముగా ఈ నూతన దినాన్ని, దేవుడిచ్చిన నూతన అవకాశాన్ని దీవెనికరముగా మార్చబడులాగిన ప్రార్థనతో ఈ దినం ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడుతున్న నీ ప్రేమను బట్టి మీకు వందనాలు. అవును ప్రభువ, బలహీనతల చేత శక్తిహీనులమై నీ మార్గములో నుండి, నీ ప్రేమలో నుండి తప్పిపోతూ ఉన్నాం. మేము మారు మనసు పొంది కడగబడటానికి సహాయము దయచేయండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేయనన్న వాగ్దానం మా జీవితంలో జరిగించి ప్రభువా, ఇదిగో నీ తట్టు చూస్తున్న మమ్ములను నీ ప్రేమతో నింపి బలపరచి నీ కొరకు సాక్షులుగా వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమును అడిగి వేడుకొనిచ్చు నామ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.